మన జీవితంలో ఒక్కోసారి మనకు కొన్ని విపత్కర పరిస్థితులు ఎదురవుతాయి. అలాంటి సమయంలో మనం కొన్ని పెద్ద నిర్ణయాలు తీసుకోవలసి వస్తుంది. మనం తీసుకున్న ఆ నిర్ణయం సరైనదా లేదా తప్పుడు నిర్ణయమా? తీసుకున్న నిర్ణయం మన జీవితంలో సుఖాలను ఇస్తుందా లేదా ఆ తీసుకున్న నిర్ణయమే మన జీవితాన్ని నాశనం చేస్తుందా అనేది మనం ఆలోచించుకోలేకపోతాం. కొన్ని సందర్భాలలో మనం తొందరపాటులో నిర్ణయం తీసుకుంటాం. దానివల్ల మన జీవితంలో కష్టాలు రావడమే కాదు, దానివల్ల మన పక్కవారు కూడా ఇబ్బందులు ఎదుర్కోవలసి వస్తుంది. మరి సరి అయిన నిర్ణయాలు ఎలా తీసుకోవాలి? ఒక విషయం గురించి ఎలా ఆలోచించి నిర్ణయం తీసుకోవాలి? అలాగే మనం తీసుకుంటున్న నిర్ణయం సరైనది కాదని మనం ముందే ఎలా గుర్తించాలో మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. దీనిని ఒక చిన్న కథ ద్వారా వివరించే ప్రయత్నం చేస్తాను. దయచేసి వీడియోను పూర్తిగా చూడండి, అలాగే వీడియోను లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. పూర్వం ఒక రాజ్యంలో ఒక వృద్ధ మహిళ నివసిస్తూ ఉండేది. ఆమె చాలా అమాయకురాలు. ఆమెకు స్వంత వారు అంటూ ఎవ్వరూ లేరు. ఆమె ఊరు బయట ఒక ఇంట్లో ఒంటరిగా నివసిస్తూ పొలంలో పని చేసుకుంటూ జీవితం కొనసాగించేది. ఇలా కాలం గడుస్తూ ఉండగా ఒక రోజున జరిగిన సంఘటన ఆమె జీవితాన్ని పూర్తిగా మార్చేసింది. ఆ సంఘటన ఏమిటంటే, ఒక నలుగురు స్నేహితులు పనిచేయడానికి వేరే రాజ్యానికి వెళ్ళి 2 సంవత్సరాలు అక్కడ కష్టపడి ధనం సంపాదించుకొని తిరిగి తమ ఇంటికి బయలుదేరారు. అందరూ ఎంతో ఆనందంగా నడుస్తూ వెళ్తున్నారు. అలా వెళ్తూ వెళ్తూ చీకటి పడింది. ఆ నలుగురు కూడా ఎవరు సంపాదించిన ధనాన్ని వారు సంచిలో పెట్టుకొని ప్రయాణం కొనసాగిస్తున్నారు. అప్పుడు అందులోంచి ఒక స్నేహితుడు మిగతా వారితో ఇలా అంటున్నాడు, మిత్రులారా, మనం ఇలా కష్టపడి సంపాదించుకున్న ధనాన్ని ఎవరిది వారి వద్దనే ఉంటే కొద్దిగా ఏమరపాటుగా ఉన్నా వారి ధనం దొంగలించే అవకాశం ఉంది, లేదా పోగొట్టుకునే అవకాశం కూడా ఉంటుంది. అందువల్ల మన అందరి ధనాన్ని ఒకే సంచిలో పెడదాం. మన ధనమంతా ఒకే దగ్గర ఉంటే అందరి దృష్టి దానిపైనే ఉంటుంది. ఒకరు ఏమరపాటుగా ఉన్నా లేదా ఒకరు నిద్రించినా వేరే వారు దానిని కాపాడుకోవచ్చు. ఎలాగూ మన ఊరు దూరమే కదా. మనం మన ఊరికి వెళ్ళడానికి 3 రోజుల సమయం పడుతుంది. అందువల్ల మన ధనమంతా ఒక్క దగ్గర ఉంచి ఊరికి చేరుకోగానే ఎవరి ధనాన్ని వాళ్ళు తీసుకుందాం అని అంటాడు. మిగతా 3 కూడా ఆ వ్యక్తి చెప్పింది నిజమే అనిపించింది. ఇక అందరూ వాళ్ల ధనాన్ని ఒకే సంచిలో ఉంచి దానిని జాగ్రత్తగా పట్టుకొని ముందుకు వెళ్తున్నారు. బాగా చీకటి పడిపోతుంది. అందరూ బాగా అలసిపోయారు. అప్పుడే వారికి మనం ముందుగా చెప్పుకున్న ఆ వృద్ధురాలి ఇల్లు కనిపించింది. అప్పుడు అందరూ కలిసి, చూడండి, మనం ఈ రాత్రి సమయంలో ప్రయాణించలేము. ఈ ముందు కనిపిస్తున్న ఇంట్లో ఈ రోజు రాత్రికి విశ్రాంతి తీసుకొని తెల్లవారగానే మళ్ళీ మన ప్రయాణం మొదలు పెడదాం అని అనుకొని ఆ ఇంటి ముందుకు వెళ్ళి తలుపు చప్పుడు చేశారు. వెంటనే వృద్ధ మహిళ బయటకు వచ్చి, ఎవరు మీరు, ఏం కావాలి అని అడుగుతుంది. అప్పుడు ఒక వ్యక్తి ముందుకు వచ్చి, అమ్మా, మేము వేరే రాజ్యానికి పనికి వెళ్ళి 2 సంవత్సరాల తరువాత తిరిగి వస్తున్నాం. దారిలో చీకటి పడిపోయింది. ఈరోజు మేము మీ ఇంట్లో నిద్రించి ప్రొద్దున్నే వెళ్ళిపోతాం. దయచేసి మీ ఇంట్లో ఉండటానికి అనుమతి ఇవ్వమని కోరుతాడు. అప్పుడు ఆమె కొద్దిసేపు ఆలోచించుకొని అక్కడ ఉండడానికి ఒప్పుకొని, నేను వంట చేయబోతున్నాను, మీరు కూడా తింటామంటే మీకోసం కూడా ఎక్కువ వండుతాను అని అంటుంది. అందరూ సంతోషంగా సరే వంట చేయండి అని అంటారు. ఇక అందరూ భోజనం చేసిన తరువాత అందరూ ఒక్క దగ్గర కూర్చొని, చూడండి, మనం అందరం నిద్రపోతే ఈ ధనం దొంగతనం జరగవచ్చు, లేదా మనలో ఎవరికైనా దుష్టబుద్ధి పుట్టి ఒక్కరే మొత్తం ధనాన్ని తీసుకు వెళ్ళవచ్చు. అందుకే మనం ఈ ధనాన్ని ఆ వృద్ధ మహిళ వద్ద ఉంచుదాం. ఆమె ధనాన్ని జాగ్రత్తగా దాచిపెడుతుంది. మనం ఇక్కడ నుండి తిరిగి వెళ్ళేటప్పుడు తీసుకొని వెళ్దాం అని అనుకుంటారు. ఇక అందరూ ఆమె వద్దకు వెళ్ళి ఇలా అంటున్నారు, అమ్మా, ఈ సంచిలో మేము 2 సంవత్సరాలు కష్టపడి సంపాదించుకున్న ధనం ఉంది. మేము మీకు ఇస్తున్నాం. ఈ ధనం మా వద్ద కన్నా మీ వద్దే సురక్షితంగా ఉంటుందని మేము నమ్ముతున్నాం. అమ్మా, ఒక్క విషయం బాగా గుర్తుంచుకోండి, మా నలుగురిలో ఎవరైనా ఒక్కరు వచ్చి ఈ ధనాన్ని అడిగితే మీరు అస్సలు ఇవ్వవద్దు. మేము 4 కలిసి వచ్చి అడిగితేనే ఈ ధనాన్ని ఇవ్వండి అని అంటారు.
అప్పుడు ఆ వృద్ధురాలు, సరేనాయనా, మీరు నలుగురు కలిసి అడిగినప్పుడే నేను ఈ సంచిని ఇస్తాను, మీరు ఎలాగూ ప్రొద్దున్నే వెళ్ళిపోతారు కదా, ప్రొద్దున ఇచ్చేస్తానులే అని అంటుంది. అలా చెప్పి ఆ సంచిని తీసుకువెళ్ళి లోపల పెట్టేసింది. ఇక అందరూ ఆ రాత్రికి హాయిగా నిద్రపోతారు. ఇక ఉదయం అందరూ లేచి ప్రయాణానికి సిద్ధమవుతున్నారు. అదే సమయంలో ఆ నలుగురులోంచి ఒక వ్యక్తికి ఆ ధనాన్ని చూసి ఆశ కలిగింది. ఎలాగైనా ఆ ధనం మొత్తం తానే తీసుకొని ఎటైనా దూరంగా వెళ్ళిపోవాలని ఆలోచన చేసి మిగతా ముగ్గురి వద్దకు వెళ్ళి ఇలా అంటున్నాడు, మిత్రులారా, ఈ వృద్ధ మహిళ మనకు చాలా సహాయం చేసింది. మనం నిద్రించడానికి నివాసం కల్పించింది, మంచి రుచిగల భోజనం పెట్టింది. మనం ఆమె రుణం తీర్చుకోవాలి, ఆమెకు ఏమైనా సహాయం చేద్దాం. పాపం ఆమె ఒంటరిగా తోటలో పనిచేస్తుంది, ఆమెకు మనం సహాయం చేద్దాం, ఆమె పనిని మనం కూడా చేద్దాం అని అంటాడు. ఆ వృద్ధురాలి నుండి ఎలాగైనా ఆ ధనం సంచిని అపహరించాలనే ఇవన్నీ చెబుతున్నాడు. అతని దుష్టబుద్ధిని పసిగట్టని స్నేహితులు అతను చెప్పిన దానికి సరే అని అంటారు. అలా అందరూ కలిసి పనిచేయడం మొదలు పెట్టారు. అలా కొద్దిసేపటి తరువాత ఆ దుష్టమైన వ్యక్తి, మిత్రులారా, నాకు బాగా దాహం వేస్తుంది, నేను వెళ్ళి ఆ మహిళ వద్ద నీళ్లు తాగి వస్తాను. అలాగే మీరు కూడా బాగా అలసిపోయారు కదా, మీకు కూడా నీళ్లు తీసుకువస్తాను అని అంటాడు. ఆ మిత్రులు కూడా సరే వెళ్ళి తీసుకురా అని అంటారు. అప్పుడు ఆ వ్యక్తి వృద్ధురాలు వద్దకు వెళ్ళి, అమ్మా, మేము ఇక్కడ నుండి వెళ్ళిపోతున్నాం, దయచేసి మా ధనం సంచిని మాకు ఇచ్చేయండి అని అంటాడు. అప్పుడు ఆ వృద్ధురాలు, లేదు లేదు, మీరు నలుగురు కలిసి అడిగితేనే ఈ సంచిని ఇస్తాను అని అంటుంది. అప్పుడు ఆ వ్యక్తి మిగతా ముగ్గురి వైపు చూపిస్తూ, ఇటు చూడండి, నేను తీసుకురావాలా అని అరుస్తాడు. అప్పుడు ఆ ముగ్గురు మిత్రులు నీటిని తేవడానికి తన మిత్రుడు అడుగుతున్నాడేమో అనుకొని సరే తీసుకురా అని అంటారు. అది చూసిన వృద్ధురాలు, నిజంగా వీరంతా వెళ్ళిపోతున్నారు, వాళ్ల ధనం సంచిని అడుగుతున్నారు అని అనుకొని వెంటనే ఇంట్లోకి వెళ్ళి ధనం సంచిని తీసుకువచ్చి అతడికి ఇచ్చేసింది. వెంటనే ఆ సంచిని తీసుకొని ఆ వ్యక్తి అక్కడ నుండి వెళ్ళిపోయాడు. ముగ్గురు మిత్రులు పనిలో మునిగిపోయి ఏమీ పట్టించుకోలేదు. కొద్దిసేపటి తరువాత ఆ ముగ్గురు పనులు ముగించుకొని ఆమె వద్దకు వచ్చి, అమ్మా, నీళ్ల కోసం వచ్చిన నా మిత్రుడు ఎక్కడా అని అడుగుతారు. అప్పుడు ఆ వృద్ధురాలు, ఏంటి, ఆయన నీళ్లు తాగడానికి వచ్చాడా? మరి అతను నా వద్దకు వచ్చి, మేము వెళ్ళిపోతున్నాం, మాకు ధనం సంచి ఇవ్వమని అడిగాడు. మీరు కూడా దూరం నుండి తీసుకురమ్మని చెప్పారు కదా, అందుకే నేను అతనికి సంచిని ఇచ్చేశాను అని అంటుంది. అప్పుడు ఆ ముగ్గురు, అమ్మా, మేమెప్పుడు చెప్పాము ఆ సంచిని తీసుకురమ్మని, మాకు బాగా దాహం వేసింది, నీటిని తీసుకురమ్మని అడిగాము అని అంటారు. అప్పుడు ఆ వృద్ధురాలు, మరి అతనైతే ఆ సంచిని తీసుకొని వెళ్ళిపోయాడు అని అంటుంది. ఇక ఆ ముగ్గురు భోరున ఏడుస్తూ, అమ్మా, నువ్వు ఎంత పనిచేశావు, ఆ సంచిలో మా 2 సంవత్సరాలు కష్టపడిన ధనముంది, మేము నీకు ముందే చెప్పాం కదా నలుగురం కలిసి అడిగితేనే ధనం ఇవ్వమని, కానీ నువ్వు ఒక్కడికే ధనం మొత్తం ఇచ్చేశావు, ఇందులో పూర్తిగా నీదే తప్పు, నీ వద్ద జాగ్రత్తగా ఉంటుందని ధనం సంచి నీకు ఇస్తే నువ్వేమో మొత్తం ధనాన్ని ఒక్కడికే ఇచ్చి మమ్మల్ని నిండా ముంచేశావు, దీనిని మేము తట్టుకోలేకపోతున్నాం, మేము మహారాజు వద్దకు న్యాయం కోసం వెళ్తాము, నువ్వే మాకు మా ధనాన్ని తిరిగి ఇవ్వాలి అని అంటారు. అలా ముగ్గురు యువకులు మహారాజు వద్దకు చేరుకొని తమ సమస్యను మహారాజుకు వివరిస్తారు. ముగ్గురి మాటలను విన్న మహారాజు ఆ వృద్ధురాలిని తీసుకురమ్మని ఆదేశిస్తాడు. వెంటనే రాజభటులు వెళ్ళి వృద్ధురాలిని తీసుకువచ్చి మహారాజు ముందు ప్రవేశపెడతారు. అప్పుడు మహారాజు ఆమెను దోషిగా భావించి, అమ్మా, నువ్వు ఆ సంచి ఒక్క వ్యక్తికి ఇవ్వడం మంచిది కాదు, వాళ్ళు ముందే చెప్పారు నలుగురం అడిగినప్పుడే సంచిని ఇవ్వమని, కానీ నువ్వు ఒక్కడికే ఆ సంచిని ఇచ్చేశావు, ఇది పూర్తిగా నీ తప్పే, ఇక నువ్వే వారికి వారి ధనాన్ని తిరిగి ఇవ్వాలి, లేదంటే నిన్ను కారాగారంలో వేయవలసి ఉంటుంది, ఇదే నా తీర్పు అని అంటాడు. మహారాజు మాటలు విన్న వృద్ధురాలు, మహారాజా, నేను ఒక వృద్ధురాలిని, నా వద్ద అంత ధనం లేదు, నా వద్ద పనిచేసి ధనాన్ని సంపాదించేవారు ఎవ్వరూ లేరు, నేను ఒంటరిగా జీవిస్తున్నాను, నాపైన మీరు దయచూపండి అంటూ ఏడుస్తుంది. కానీ మహారాజు మాత్రం, నువ్వు ఏదైనా చేసి వారం రోజులలో వారి ధనాన్ని వారికి తిరిగి ఇచ్చేయాలి అని అంటాడు.
ఇక ఆ వృద్ధురాలు ఏడుస్తూ అక్కడ నుండి తన ఇంటికి వెళ్తూ, నేను అంత ధనాన్ని ఎక్కడ నుండి తేవాలి? నేనిప్పుడు ఏం చేయాలి? ఎవరిని అడగాలి? అయినా తప్పంతా నాదే. ఇక ధనం ఇవ్వకపోతే మహారాజు నాకు మరణదండన విధిస్తాడు అంటూ ఏడుస్తూ తన ఇంటి వైపుకు వెళ్తుండగా ఆమెకు ఒక సాధువు ఎదురుగా వచ్చి, ఏం జరిగింది? ఎందుకు ఏడుస్తున్నావు? అంటూ అడుగుతాడు. ఆ సాధువు మామూలు వ్యక్తి కాదు, చాలా తెలివైనవాడు. ఏ సమస్యకైనా పరిష్కారాన్ని చాలా సులభంగా చెప్పేసేవాడు. అప్పుడు ఆ వృద్ధురాలు జరిగిన విషయమంతా ఆ సాధువుకు వివరించింది. నేనే తప్పు చేశాను. నేనే ఆ ముగ్గురి ధనాన్ని ఒక్కరికే ఇచ్చేశాను. ఇప్పుడు నేను ఆ ధనాన్ని ఎలా తీసుకురావాలి? నా వద్ద అంత ధనం లేనేలేదు. మహారాజు మాత్రం ధనం తిరిగి ఇవ్వాలని ఆదేశించాడు అని అంటుంది. అప్పుడు ఆ సాధువు, అమ్మా నువ్వు శాంతించు, దీనికి నేను ఏదైనా పరిష్కారం ఆలోచిస్తాను అంటూ అక్కడే ఒక చెట్టు కింద మౌనంగా కూర్చొని ధ్యానం చేసుకుంటూ ఆలోచిస్తున్నాడు. కొద్దిసేపటి తరువాత ఆ సాధువు, అమ్మా, మహారాజు ఇచ్చిన తీర్పు చాలా తప్పు. ఆయన తీసుకున్న ఈ నిర్ణయం సరి అయినది కాదు. నువ్వు ఏ తప్పు చేయలేదు, మహారాజు నిర్ణయమే తప్పు అని అంటాడు. ఆ సాధువు మాటలు విన్న వృద్ధురాలు ఇలా ఆలోచిస్తుంది, మహారాజు చాలా మంచివాడు, నేనే తప్పు చేశాను. అయినా మహారాజు ఎప్పుడూ కూడా సరి అయిన నిర్ణయమే తీసుకుంటాడు అని అనుకుంటుంది. సాధువు చెప్పిన మాటలు అక్కడ ఉన్నవారందరూ విని అందరూ ఆశ్చర్యపోయారు. మహారాజు నిర్ణయం ఎందుకు సరి అయినది కాదు? మహారాజు సరి అయిన నిర్ణయమే తీసుకుంటాడు. మహారాజు చాలా మంచివాడు. ఈ వృద్ధురాలే తప్పు చేసింది. నలుగురి ధనాన్ని ఒక్కడికే ఇచ్చేసింది. అందువల్ల వృద్ధురాలే ధనాన్ని తిరిగి ఇవ్వాలి. మరి ఇది సరి అయిన నిర్ణయమే కదా అని అనుకుంటారు. అప్పుడు ఆ సాధువు, అమ్మా, నువ్వు వెళ్ళి మహారాజు ముందు నిలబడి మీరు తీసుకున్న నిర్ణయం పూర్తిగా తప్పు అని చెప్పు, దానికి పరిష్కారం నేను చూపిస్తాను అని అంటాడు. వృద్ధురాలికి అంత ధైర్యం లేదు. కానీ ఎలాగో మహారాజు వద్దకు చేరుకొని అందరి ముందు నిలబడి, మహారాజా, మీరు ఇచ్చిన తీర్పు సరి అయినది కాదు, మీరు తప్పుడు నిర్ణయాన్ని తీసుకున్నారు అంటూ జరిగిన విషయం మొత్తం చెప్పింది. అది విన్న మహారాజు కోపంతో ఊగిపోతూ, నేను తప్పుడు నిర్ణయం తీసుకున్నానా? నేను రోజు ఎన్నో నిర్ణయాలు తీసుకుంటూ ఉంటాను. ఆ సాధువు నా నిర్ణయాన్నే తప్పు అని అంటాడా? ఆ సాధువును ఇక్కడికి పిలిపించి నేను తీసుకున్న నిర్ణయం తప్పు అని నిరూపించకపోతే అతడికి మరణదండన విధిస్తాను. రేపే అతడిని ఇక్కడికి పిలిపించండి అని అంటాడు. అందరూ ఆశ్చర్యపోయారు. ఆ సాధువు ఏం చెప్పబోతున్నాడు? ఎలాంటి నిర్ణయం తీసుకోబోతున్నాడు? అది మహారాజు నిర్ణయం కంటే న్యాయంగా ఉంటుందా? చూద్దామని అందరూ ఎదురు చూస్తున్నారు. మరునాడు ఉదయాన్నే అందరూ రాజదర్బారుకు చేరుకున్నారు. రాజభటులు సాధువును కూడా తీసుకువచ్చారు. అందరూ ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారు. ఆ సాధువు ఏం చెప్పబోతున్నాడా అంటూ అందరూ ఎదురు చూస్తున్నారు. అప్పుడు మహారాజు, ఓ సాధువు, నేను చెప్పిన ఈ తీర్పు నీకు తప్పు అని ఎందుకు అనిపించింది? ఈ వృద్ధురాలు చేసింది తప్పే కదా. అందరి ధనాన్ని ఒక్కరికే ఇచ్చేసింది. ఆ ముగ్గురికి అన్యాయం జరిగింది కదా. మరి ఆ ధనాన్ని నువ్వు ఇస్తావా? ఆ వృద్ధురాలే ఇవ్వాలి కదా. ఇందులో తప్పేముంది అని అంటాడు. అప్పుడు ఆ సాధువు, మహారాజా, ఈ వృద్ధురాలిదే తప్పు. మాట ప్రకారం నలుగురు కలిసి వచ్చి ధనం సంచిని అడిగితేనే ఇవ్వాలి కదా. మరి ఇప్పుడు ఇక్కడ ముగ్గురు మాత్రమే ఉన్నారు కదా, మరి ఆ నాలుగవ వాడు ఎక్కడా? మీరు ఈ ముగ్గురికి చెప్పండి, ఈ ముగ్గురు వెళ్ళి ఆ నాలుగవ వాడిని తీసుకొని ఇక్కడికి రమ్మని చెప్పండి. అప్పుడే వారికి వారి ధనాన్ని ఇవ్వడం జరుగుతుంది. మాట కూడా ఇలా చెప్పిందే కదా, నలుగురు కలిసి అడిగితేనే ధనం ఇవ్వమన్నారు. నలుగురు కలిసి రాకపోతే ధనం ఇవ్వడం జరగదు. ఇక్కడ ముగ్గురు మాత్రమే ఉన్నారు. వాళ్లకు వారి ధనం కావాలంటే వెళ్ళి ఆ నాలుగవ వాడిని పట్టుకు రమ్మనండి అని అంటాడు. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్నవారందరూ చాలా సంతోషించారు. ఆ సాధువును చాలా మెచ్చుకున్నారు. మహారాజు కూడా ఆ మాటలు విని ఆ సాధువు ముందు తలదించుకున్నాడు. చేతులు జోడించి అతనితో ఇలా అంటున్నాడు, మహాత్మా, మీరు ఇలా ఎలా ఆలోచించగలిగారు? మరి నాకెందుకు ఈ ఆలోచన రాలేదు? ఈ సమస్యను నేను మీలాగా ఎందుకు ఆలోచించలేకపోయాను అని అడుగుతాడు.
అప్పుడు ఆ సాధువు, మహారాజా, మీ వద్దకు చాలా సమస్యలు పరిష్కారం కోసం వస్తాయి. మీరు రోజు మొత్తం పని చేస్తూనే ఉంటారు. ఒక్కోసారి మీరు తొందరపాటులో నిర్ణయాలు తీసుకుంటారు. ఈ సమస్యను విన్నారు. దీని గురించి మీరు పైపైననే ఆలోచించి నిర్ణయం తీసుకున్నారు. సమస్య లోతుకు వెళ్ళి మీరు ఆలోచించలేదు. మీరు ఈ సమస్య గురించి లోతుగా ఆలోచించి అర్థం చేసుకొని ఉంటే మీరు కూడా ఇదే నిర్ణయాన్ని తీసుకునేవారు. మహారాజా, ఒక విషయాన్ని మనం ఎప్పటి వరకు లోతుగా ఆలోచించలేమో అప్పటి వరకు మనం దానిని గురించి సరైన నిర్ణయం తీసుకోలేం. మనలో చాలామంది వారి నిర్ణయాలను తొందరపాటులోనే తీసుకుంటారు. మరి ఆ తీసుకున్న నిర్ణయం వారి భవిష్యత్తులో చెడు ప్రభావాన్ని చూపినా సరే ఆ విషయాన్ని మాత్రం పూర్తిగా అర్థం చేసుకోకుండానే నిర్ణయం తీసేసుకుంటారు అని అంటాడు. అప్పుడు ఆ మహారాజు, మహాత్మా, మీ వద్ద ఏమైనా శక్తులు ఉన్నాయా? మీరు అన్నీ సరైన నిర్ణయాలే ఎలా తీసుకుంటున్నారు? నాకు ఆ విషయాన్ని వివరిస్తే నేను కూడా ఇక నుండి మంచి నిర్ణయాలే తీసుకుంటాను అని అంటాడు. అప్పుడు ఆ సాధువు, మహారాజా, నా వద్ద ఎలాంటి శక్తులు లేవు. కానీ నేను ప్రతి విషయాన్ని లోతుగా తెలుసుకుంటాను. దానిని బాగా అర్థం చేసుకొని దాని గురించి బాగా ఆలోచిస్తాను. అలా ఆలోచిస్తున్నప్పుడు దాని గురించి అనేక సమాధానాలు నా ముందు కనిపిస్తాయి. అలా ఆలోచించిన సమాధానాన్ని మళ్ళీ పూర్తిగా విశ్లేషించుకొని దానివల్ల భవిష్యత్తులో జరిగే మంచి చెడు పరిణామాలను ఊహించుకొని ఈ సమస్యకు ఇదే సరైన సమాధానం అని భావించి అప్పుడే నేను ఎదుటి వారికి ఆ పరిష్కారాన్ని చెబుతాను. మహారాజా, మీరే ఒక్కసారి ఆలోచించండి. మీరు తీసుకున్న అనాలోచితమైన నిర్ణయం వల్ల ఆ వృద్ధురాలి జీవితమే నాశనమయ్యేది. అందుకే మనం తీసుకునే ఒక్క మంచి నిర్ణయం జీవితాన్ని సుఖమయం చేస్తే అదే ఒక్క అనాలోచితమైన నిర్ణయం జీవితాన్ని నాశనం చేస్తుంది. అందుకే మీరు సరైన నిర్ణయం తీసుకోవాలంటే మౌనంగా ఉండాలి. ప్రశాంతంగా సమస్య గురించి లోతుగా ఆలోచించాలి. ఎందుకంటే మనం తీసుకునే నిర్ణయాలే మన భవిష్యత్తును నిర్ణయిస్తాయి అని అంటాడు. ఇక ఆ తరువాత మహారాజు ఎప్పుడు ఏ ఆలోచన చేసినా దాని గురించి లోతుగా తెలుసుకొని ప్రశాంతంగా ఆలోచించుకొని సమాధానాలు చెప్పేవాడు. చూశారు కదా, మీకు గనక ఈ వీడియో నచ్చితే జై శ్రీకృష్ణ అని ఒక చిన్న కామెంట్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం ఇప్పుడే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. మా వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. జై శ్రీకృష్ణ.